ఈశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అక్కడ రెండు పదాలు, జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం. హనుమంతుడి దగ్గర అన్ని సుగుణాలు ఉన్నాయి, పోతపోసున్నాయండి. అది గొప్ప విషయం. సుగుణాలంటే ఏమిటి? సాధారణంగా అన్ని గుణాలు ఒక దగ్గర ఉండదండి. అన్ని గుణాలు కలిసి ఒక్క దగ్గర ఉండాలి అంటే రామాయణ కాలంలో ముగ్గురు దగ్గర ఉన్నాయి అన్ని గుణాలు కలిసి. అన్ని సుగుణాలు కలిసిపోయి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే అది ఉందండి, ఇది లేదని చెప్పలేం. కొందరి దగ్గర అందం ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు, కొందరి దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ బలం ఉండదు, కొందరి దగ్గర మూడు ఉంటుంది కానీ పరోపకారం చేసే బుద్ధి ఉండదు, కొందరి దగ్గర అన్ని ఉంటాయి కానీ వినయం ఉండదు, కొందరి దగ్గర అన్ని ఉంటాయి కానీ సమయానికి పనిచేయవు. కానీ అన్ని గుణాలు కలిసి నూటికి నూరు పాళ్ళు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. లోకంలో ఏవో కొన్ని మంచి గుణాలు ఉంటే బాగుంది అంటాం, ఎందుకంటే కొన్ని పేపర్లకి 100 మార్క్స్ ఉండవు, పాస్ మార్కులే. అందుకు భూమిలో మనం ఎవరిని చూసినా పాస్ మార్కులు గాలి కానీ ఫుల్ మార్కులు గాలి ఎవరు ఉండరండి. నూటికి నూరు పాళ్ళు సుగుణాలు ఉండాలంటే ఆ దైవం దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దైవమే రాముడు, దిగి వచ్చిన దైవమే హనుమంతుడు, దిగి వచ్చిన దైవమే సీతమ్మ. ఇది తెలుసుకుంటే చాలు. కనుక నూటికి నూరు పాళ్ళు సుగుణాలు పోతపోసినటువంటి వారు వాళ్ళు, అన్ని సుగుణాలే వాళ్ళ దగ్గర. బలమేమిటి, గుణాలేమిటి, రెండు ఎక్కడైనా ఉంటాయా? అందుకే జ్ఞానము గుణము అన్ని రకాలుగా ఉన్నాయట. హనుమంతుడి దగ్గర ఉన్న గుణాలు చూడండి ఎన్ని చెప్పుకోవాలో, ఇన్ని గుణాలున్నా ఎంత వినయమో చూడండి. ఇక్కడ సామాన్యం కాదు, ఈయన దగ్గర ఉన్న గుణముల్లో ప్రధానంగా శౌర్యం, దాక్ష్యం, బలం, ధైర్యం, ప్రాజ్ఞత, నయసాధనం, విక్రమశ్చ, ప్రభావశ్చ, హనుమతి కృతాలయ. హనుమంతుల్లో శౌర్యము, దాక్ష్యం అంటే సమర్థత, బలము, ధైర్యము, ప్రాజ్ఞత, నీతి అన్నిటికి మించి అది. ఆ నీతిని ఎలా సాధించాలో ఆ తెలివి, విక్రమము, ప్రభావము ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు పరాక్రమ, ఉత్సాహ, అతి ప్రతాప, సౌశీల్య, మాధుర్య, నయో నయశ్చ. రామచంద్రమూర్తి చెప్తున్నాడు పరాక్రమోత్సాహమతి ప్రతాప సౌశీల్య మాధుర్య నయో నయశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్య ధైర్యై హనుమత కోప్యధికోస్తి లోకే. ఈ గుణాలు వీటన్నిట్లోనూ హనుమంతుడి కంటే గొప్పవాడు ఈ లోకంలో లేడుపో అన్నాడు. ఇక్కడ అంత దివ్య గుణములు కలిగినటువంటి వాడు, ఆ దివ్య గుణములు కలిగిన వాడు గనకనే గుణసాగర. ఇది చెప్పడం ఇక్కడ, ఇన్ని దివ్య గుణములు ఒక్కడి దగ్గర ఉండడం కష్టమయ్యా, అందుకే ఈయన గుణసాగరుడు. ఇప్పుడు తెలిసింది కదా. పైగా గొప్ప విషయం ఏమంటాడంటే, శివుడు చెప్తున్నాడు దేవతల్లో వాసుదేవుడు, అదేవిధంగా వీరుల్లో హనుమంతుడు అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ ఆ రెండు నా స్వరూపాలు అంటాడు శివుడు శివపురాణంలో. దేవతల్లో వాసుదేవుడు శివస్వరూపంట, వీరుల్లో హనుమంతుడు శివస్వరూపంట. అను సకల గుణములు కలగలిసినటువంటి అంటే వీరత్వంతో పాటు ఇన్ని గుణములు కలవాడు గనక జ్ఞాన గుణసాగర్, అతులిత బలధామం దగ్గర చెప్పుకున్నది సకల గుణ నిధానం. ఇది జ్ఞాన గుణసాగర. అద్రుహ, ఏ ఒక్కరి పట్ల ద్రోహ బుద్ధి ఉండదుట. రెండవది స్పశ, స్పశ అనే మాటకు అర్థం ఏంటంటే అన్వేషించువాడు అని అర్థం. సీతాన్వేషణ చేశారు కదండి మహానుభావుడు. అంతేకాదు ఇషిర, ఇషిర అంటే మహావేగం కలిగిన వాడు. ఇవన్నీ వేద శబ్దాలండి. సంచ, సంచ అంటే అందమైన నడకట, అంటే అందంగా నడుస్తాడని కాదు, నడక అంటే చరిత్ర, నడత, ప్రవర్తన, అందమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు. పైగా సుదృశ, గొప్ప చూపు కలవాడు. గొప్ప చూపు అంటే తెలుస్తున్నది కదా, జ్ఞానమయమైనటువంటి చూపు కలిగిన వాడు.